మనము ఈ భూమి మీద జీవించడానికి యాత్రికులుగా పంపించబడ్డాం. దేవుడు మనలను ఈ భూమి మీదకి వెళ్ళి కొంతకాలం నివసించి యాత్రను ముగించి తిరిగి మరలా తన దగ్గరికి వచ్చేయమని చెప్పి దేవుడు చెప్పి మనల్ని పంపించాడు. మనము ఈ భూమి మీద యాత్రికులము అని బైబుల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ చేతిలో మనం పడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని క్రీస్తు కలిగి ఉన్న ప్రేమతో, దయతో, కనికరముతో, క్షమాపణతో నింపడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ఆయన మనలో దయాదాక్షిణ్యములను, కరుణను, కనికరాన్ని నింపినప్పుడు మన చుట్టూ ఉన్నవారిని మనం ప్రేమించగలుగుతాం, మన చుట్టూ ఉన్నవారికి సహాయము చేయగలుగుతాం, వారి యొక్క ఆపదల్లో వారు కలిగి ఉన్న కష్ట సమయాల్లో మనము చేయూతనిచ్చేవారిగా ఉండగలుగుతాం, చాచి వారిని ఆదుకోగలుగుతాం. అలా చేయాలి అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదే సమయంలో బైబిల్ సెలవిస్తూ ఉంది, మనము యాత్రికులము ఈ భూమి మీద. మనము యాత్రను ముగించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ గమనించండి, ఈ భూమి మీద మనము యాత్రికులం కాబట్టి మరలా ఈ భూమి మీదకి మనము రాము కాబట్టి, ఒకసారే వస్తాము, విడిచిపెట్టి వెళ్ళిపోతాము, మరలా రాము కాబట్టి మనము ఇతరులకు ఎంత దయను చూపించగలమో, ఇతరులకు ఎంత ప్రేమను చూపించగలమో, ఇతరుల యొక్క కష్టాల్లో ఎంతగా పాలు పంచుకోగలమో, ఇతరుల జీవితాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఎంతగా మీ యొక్క చేయూతను లేక మన యొక్క చేయూతను ఇవ్వగలమో, అలా ఇవ్వడానికి ఇదే సరైన సమయం. ఎందుకయ్యా అంటే, మరలా మనము వెనక్కి తిరిగి రాము, మరలా మనకు ఈ అవకాశము ఇవ్వబడదు. ఒకసారి లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత నువ్వు మరలా ఏ ఒక్కరికి సహాయం చేయలేవు, మరలా ఏ ఒక్కరిని నువ్వు ఆదుకోలేవు, ఏ ఒక్కరికి ఒక మంచి సలహా ఇవ్వలేవు. ఆ అవసరము, అవకాశము కూడా నీకు దొరకదు. కాబట్టే చెప్తున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు మాట్లాడగలిగిన మంచి మాట ఏదైనా ఉన్నట్లయితే, నువ్వు చేయగలిగిన మంచి సహాయము ఏదైనా ఉన్నట్లయితే, నువ్వు చూపించగలిగిన కనికరము, వాత్సల్యత, ప్రేమ ఏదైనా ఉన్నట్లయితే, అది చూపించడానికి సరైన స్థలము ఈ భూమి. ఈ భూమిలో నీతో పాటు జీవించే నీ సహోదరి సహోదరులే. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు దయాళుడు కాబట్టి తనను అంగీకరించిన మనము దయాదాక్షిణ్యములు కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కీర్తనల గ్రంథంలో 41వ అధ్యాయము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నవానికి సహాయము చేయువాడు ధన్యుడు, చేయూత కొరవడిన వారికి చేతిని అందించి సహాయము చేయువాడు ధన్యుడు. దట్స్ వాట్ బైబిల్ సేస్. ఒక ప్రశ్నను వేయనివ్వండి, నువ్వు మనస్ఫూర్తిగా నీ తోటి వ్యక్తికి సహాయం చేసి ఎంతకాలం అయింది? నీ స్నేహితునికో, లేకపోతే నీ బంధువునికో, లేకపోతే నీ కుటుంబ సభ్యునికో, లేకపోతే నీ ఉద్యోగం చేసే చోటో ఎవరికైనా కాస్త సహాయం కావాల్సి వస్తే, అది ఏ సహాయం అయినా సరే, మనస్ఫూర్తిగా సహాయం చేసి ఎంతకాలం అయింది? అవసరంలో ఉన్న వ్యక్తికి నీవు చేయూతనిచ్చి ఎంతకాలం అయింది? ఒకనొక సమయంలో ఒక ధనవంతుడు పరలోకం దగ్గరలో ఉన్న గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడట పేతురుగారు ఆపారట. అలా పేతురుగారు ఆపి, ఎక్కడికి వెళ్తావయ్యా అని అంటే, ఎక్కడికంటారు ఏమిటండి, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నానండి అని చెప్పి అన్నాడట. అప్పుడు పేతురు చెప్పాడట, నువ్వు పరలోకానికి రావాలని ఆశపడుతున్నావా? అవును. అయితే భూలోకంలో నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఎటువంటి సహాయం చేశావా? ఎవరి పట్లైనా దయాదాక్షిణ్యము కలిగి నువ్వు ప్రవర్తించావా? ఏ మేలైనా చేశావా? చేస్తే మాకు చెప్పు, చూస్తాం రికార్డులో ఉందేమో అని చెప్పి అన్నాడట. వీడు ఆలోచిస్తా ఉన్నాడు. వాడు పుట్టినప్పటి నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించడం మొదలు, ఎక్కడా కనీసం ఎవరికి సహాయం చేసిన దాఖలు లేవండి,
సడన్ గా వాడికి మెరిసింది మన మైండ్ లో ఏమిటంటే, ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక అడుక్కునేవాడు ఇంటికి వస్తే కుళ్ళిపోయిన అరటి పండ్లు గెలుంటే తీసుకెళ్ళరా అని చెప్పి ఇచ్చాడంట. అది జ్ఞాపకం వచ్చింది. నిజం కదా, మన ఇంటికి ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే అరటి పండ్లు మంచి మనం ఉంచుకుంటాం, కుళ్ళిపోయిన వాళ్ళకి ఇస్తాం, అవునా కాదా? పేదవాళ్ళు ఎవరైనా మన చుట్టూ ఉన్నట్లయితే అన్నం ఎలా ఉందో చూడు, మీ ఆయన అంటాడు. ఏమో అన్నం చూడు ఎలా ఉందో, కొద్దిగా నీరు పట్టిందండి. అవునా? అయితే వాళ్ళకి ఇచ్చేసేయి. ఎవరికి? ఆ పక్కన వాళ్ళు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చేసేయి. అంటే నీరు పట్టేస్తే మెత్తబడిపోతే. అవును, నేను రాత్రి కర్రీ చాలా బాగుంది, రాత్రి కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉంది? ఏమోనండి, మరి పక్కన పెట్టాను చూద్దాం, కొద్దిగా స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చిందా? సర్లే, అయితే అది మన పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చేసే. ఛీ, నీవు తినడము కష్టమైనప్పుడు, అది నీకు ఆరోగ్యం కానప్పుడు, అటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి, అటువంటి ఆహారాన్ని నువ్వు తీసుకువెళ్ళి పేదవాడికి ఇస్తావా? నీకు రోగం వస్తే కనీసం మందులు కొనుక్కో, డబ్బన్నా ఉంది. అటువంటి పేదవాడికి ఆ పాపిస్టి ఫుడ్ పెట్టడం వల్ల వాడు ఆ ఫుడ్ ఒకవేళ పాయిజన్ అయితే, ఆ ఫుడ్ వల్ల వానికి రోగాలు వస్తే నువ్వేదో సహాయం చేశావు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియకుండా వాడికి ఏం చేశావు? అపకారం చేశావు. కంపు కొడుతున్న అన్నం ఉన్నట్లయితే, కంపు కొడుతున్న కూర ఉన్నట్లయితే, కంపు కొడుతున్న ఫ్రూట్స్ ఉన్నట్లయితే, కంపు కొడుతున్న స్వీట్స్ ఉన్నట్లయితే, వాటిని డస్ట్బిన్లో పడేయండి. కానీ ఏదో పెద్ద దయాదాక్షిణ్యములు చూపిస్తున్నట్టుగా పేదవారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయనే చేయకండి. అది మీ యొక్క బుద్ధిని బయట పెడుతుంది. పరలోకం నుంచి దేవుడు చూసినప్పుడు, చిచ్చే, ఇదా నేను కోరుకుంటున్న దయాదాక్షిణ్యాలు, ఇదా మిమ్మల్ని చూపించమన్న ప్రేమ, ఇదా నేను కోరుకుంది. నో మై ఫ్రెండ్స్, మనం ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే మంచి ఇద్దాం. కనీసం వారి కోసం భోజనం వండపెట్టకపోయినా, వారి కోసం మీరు కిచెన్లో చికెన్ వండకపోయినా, కనీసం మీరు తినే దాంట్లో ఒకవేళ మిగిలినట్లయితే, అది కంపు కొట్టకుండా ఉన్నట్లయితే తీసుకుని వెళ్ళి ఇవ్వండి, తప్పులేదు. కానీ మీకు అవసరం లేనప్పుడు, మీకు కంపు కొడుతున్నప్పుడు, అది మీకు అపాయము అనుకున్నప్పుడు తీసుకెళ్ళి పేదవానికి ఇవ్వడం, అది కాదండి దేవుడు కోరుకున్న దయాదాక్షిణ్యాలు. ఆ దయాదాక్షిణ్యాలు ఎవరికీ అవసరం లేదు. కనీసం వారు పేదవారు కాబట్టి నువ్వు తీసుకెళ్లి సద్దన్నాన్ని తీసుకెళ్లి వాళ్ళ ముఖం మీద కొట్టేస్తే, దానికి కూడా వాళ్ళు నోచుకోలేదు కాబట్టి పాపం వాళ్ళు ఒకవేళ తీసుకుని తింటారేమో, కానీ అది బూజు పట్టినట్లయితే వారు నీ గురించి ఏం ఆలోచిస్తారో తెలుసా? వీడు అసలు మనిషేనా? పెద్దేదో పిలిచి మరీ పొట్లం కట్టిచ్చాడు. ఏమిటి పొట్లం? ఎంత దారుణం అండి, పొట్లాళ్ళు కట్టి డస్ట్బిన్లో పడేయాల్సిన వాటిని డస్ట్బిన్లో పడేయకుండా పేదవాడి యొక్క నోట్లో పెట్టాలని చెప్పి ప్రయత్నము చేయమాకండి ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు. అది కాదండి దయాదాక్షిణ్యం అంటే. వీడికి జ్ఞాపకం వచ్చింది, మదిలో తలుక్కుమని మెదిలింది. ఏమిటయ్యా అంటే, ఎప్పుడో ఒకసారి కుళ్ళిపోయినా అరటి పళ్ళు ఎవడో పేదవాడికి ఇచ్చాడంట, జ్ఞాపకం వచ్చిందట. సార్ ఒకసారి ఇచ్చానండి. ఏమిచ్చావు? అరటి పళ్ళు మంచి ఇచ్చావు? లేదులే అండి. మరి ఏమిచ్చావు? కొద్దిగా కుళ్ళిపోయినాయి అండి. అవునా? సరే చూద్దామని చెప్పేసి లిస్ట్ తిరిగేస్తే, పలానా తారీఖున పలానా రోజున నిజంగానే వీడు ఒక కుళ్ళిపోయిన అరటి పండు హస్తాన్ని పేదవాడికి ఇచ్చాడు. అప్పుడు పేతురు చెప్పాడు, నువ్వు పరలోకానికి రావాలని ఆశపడుతున్నావు కదా? అవునండి, ఇది ద్వారమే, కానీ ఈ ద్వారంలో అడుగు పెట్టిన తర్వాత ఎత్తైన ఆ పరలోకానికి నువ్వు రావాలంటే అక్కడ ఒక తాడు ఉంటుంది. ఆ తాడుకు నువ్వు ఏ సహాయాలు చేశావో ఆ సహాయాలు కట్టబడి ఉంటాయి. నువ్వు చేసిన సహాయాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే అప్పుడు నిన్ను పైకి లాగుతావు. ఒకవేళ నువ్వు పైకి వస్తే పైకి వచ్చినట్టు, లేకపోతే లేదు అని చెప్పి అన్నాడు. అలాగా సార్ అని చెప్పి తలుపు దిశ లోపలికి వెళ్తే తాడు ఉంది. ఆ తాడు కింద కుళ్ళిపోయిన అరటి పళ్ళు హస్తం ఉంది. ఇప్పుడు పేదరి గారు చెప్పారు, తాడు పట్టుకోవడానికి వీల్లేదు, కుళ్ళిపోయిన అరటి పళ్ళే నువ్వు గట్టిగా పట్టుకో, అవే కదా నీ జీవితంలో నువ్వు చేసిన మహా గొప్ప దయాదాక్షిణ్య కార్యము. ఇప్పుడు వీడు వెళ్ళి కుళ్ళిపోయిన అరటి పళ్ళను పట్టుకున్నాడు, పైనుంచి దూతలేమో తాడు లాగుతూ ఉన్నారు. ఆలోచించండి,
కుళ్ళిపోయిన అరటిపళ్ళు పట్టుకుంటే వీడు పైకి వెళ్ళగలడా? నువ్వు అనుకున్నావు కాస్తో కోస్తో భయభక్తులు కలవాడివి. ఏ దానము నువ్వు చేశావు? ఏ ధర్మము నువ్వు చేశావు? ఏ సహాయము నువ్వు చేశావు? ఈ నెలలో ఎవరికైనా సహాయము చేయడానికి ముందుకొచ్చావా? ముదుసలి వారికి ఎవరికైనా సహాయం చేయడానికి, అనాథ పిల్లలకు ఎవరికైనా సహాయము చేయడానికి, చదువుకోవాలని ఆశ ఉన్నప్పటికీ ఫీజు కట్టడానికి నోచుకోలేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడైనా ముందుకొచ్చావా? మనం సహాయం చేయాల్సింది మనోళ్ళకే కాదు, మనం సహాయం చేయాల్సింది దేవుని రూపంలో జన్మించిన ప్రతి మనిషికి, మనకు చేతనైన సహాయం వారికి చేయాలి. తప్పక వారి జీవితాల్లో ఎంతో కొంత సహాయాన్ని మనం పంపిద్దాం. మత మార్పిడి చేయడానికి కాదు, క్రీస్తు ప్రేమను చూపించాలి. నిజం చెప్పమంటారు, మన బుద్ధి ఏంటో, అడుక్కునేవాడు శిలువు బొమ్మ కాకుండా ఇంకే బొమ్మ తెచ్చినా అంటాం. అదే శిలువుతో వచ్చి అనుకో, మనోడు అంటే అడుక్కునేవాడు కూడా మనోడు కావాలా? చే, ఎంత దారుణం అండి మన బుద్ధి. మార్చుకుందాం మన మైండ్ సెట్. మనం సహాయం చేయాల్సింది కేవలము క్రీస్తు నమ్ముకుంటేనే కాదండి, మనం దయాదాక్షిణ్యములు చూపించాల్సింది కేవలము యేసుక్రీస్తు నమ్ముకున్న వాడికే కాదండి, కేవలము బైబుల్ పట్టుకున్న వాడికే కాదండి, కేవలం మందిరానికి వచ్చేవాడికి కాదండి. అది కాదండి బైబుల్ యొక్క సారాంశం. నిస్సహాయ స్థితిలో ఏ ఒక్కరు ఉన్నా వారికి సహాయము చేయవలసిన బాధ్యత తోటి మనిషిగా మనకు ఉన్నది. వాళ్ళు దేవుడు నమ్ముకోలేదండి, అయినా వారికి మనం సహాయం చేయాలి. పైపెచ్చు ప్రభు పేరు చెప్తున్నాను, వారికి మనం సహాయము చేస్తుంది. వారి మతాన్ని మార్చడానికి మాత్రం కానే కాదు, బియ్యం ఇచ్చో మందులు ఇచ్చో లేకపోతే సహాయము చేసో ఎవరో ఒకరిని మతంలోకి మార్చుకోవాలని, ఎవరో ఒకరిని యేసుక్రీస్తు మార్గంలోకి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తే అది తప్పు, అది క్రీస్తు మార్గము కానే కాదండి. ఎవరు చెప్పారు ఈ విధంగా సువార్త సేవను చేయమని? ఎవరు చెప్పారు ఈ విధంగా పేదవారిని మభ్యపరిచి మతంలోకి లాక్కోమని? తప్పుడు బోధ, తప్పుడు విధానము, సరైన పద్ధతి కానే కాదు. మనం సహాయం చేస్తుంది, చేయూతనిస్తుంది, దేవుడు చెప్పాడు కాబట్టి. సాటి మనిషికి సహాయము చేయవలసిన కనీస ధర్మము మనిషి కలిగి ఉన్నాడు కాబట్టి అందుకే మనం సహాయం చేస్తాం. మత మార్పులు చేయడానికి కాదు. అలా చేసేవాడు క్రైస్తవుడు కాదు, అలా చేసేవాడు నిజమైన సేవకుడు కూడా కాదు. మన జీవితంలో ఈ సిద్ధాంతాన్ని, మన జీవితంలో ఈ విధానాన్ని మర్చిపోకూడదు. అలా మర్చిపోయి ఎవరైతే సేవ చేస్తున్నారో వారి వల్లే అనేక మంది క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. వీరు సహాయము చేసేది మత మార్పుడి కోసమే అనే రీతిగా నిజమైన క్రైస్తవ్యాన్ని దిగజార్చి వేశారు. నో మై ఫ్రెండ్స్, దేవుడు మనలను తోటి వ్యక్తిని ప్రేమించమన్నాడు, తోటి వ్యక్తికి దయాదాక్షిణ్యములు చూపించమన్నాడు, కానీ ఆ పనిలో వారి మతాన్ని మార్చమని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. అలా చేసేవాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. మతాన్ని మార్చుకోవాలో మార్చుకోకుండా తను కలిగి ఉన్న మతాన్ని నమ్ముకోవాలో ఉంచుకోవాలో అది అతని ఇష్టం. అతన్ని మార్చే అధికారం ఏ ఒక్కడికి లేదు. మనం చేయాల్సింది తెలుసా? క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటమే. ఆయన కనపరిచిన దయను, ఆయన కనపరిచిన కనికరమును, ఆయన కనపరిచిన దయాదాక్షిణ్యములను క్రియల్లో మనకు ఎంత సాధ్యమైతే అంతే చూపించాలి తప్ప ఎవరో ఒకరిని ప్రలోభ చేయడానికో లోపరుచుకోవడానికో చేయడము తప్పు, తప్పు, తప్పు. వాక్యానుసారమైన విధానం కానీ కాదు. ఈ బైబుల్ అలా బోధించనే బోధించదు. బైబుల్ చదివిస్తూ ఉంది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏమిటంట? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఒక వ్యక్తి పేదవానికి సహాయం చేస్తే, ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి చేయూతనిస్తే చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. తెలుసా మీకు?
మరి ఏ విషయంలోనూ ఇన్ని ఆశీర్వాదాలు మనకు కనిపించవు, ఒక ఈ విషయంలోనే కనిపిస్తాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నవాడికి సహాయం చేయడంలో గొప్ప శక్తి ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది. దాన్ని మీతో పంచుకుంటాను, చూడండి ఏముందో. 41వ అధ్యాయం మనం చూద్దాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. 1, 2, యెహోవా వాణిని కాపాడి బ్రతికించును. 3, భూమి మీద వాడు ధన్యుడు అగును. 4, వాని శత్రువుల ఇచ్ఛకు నీవు వాణిని అప్పగింపవు. 5, రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును. 6, రోగము కలుగగా నీవే వాణిని స్వస్థపరుచుదువు. ఎన్నున్నాయి బ్లెస్సింగ్స్ ఎన్నండి? 6 ఆశీర్వాదాలు ఒకే ఒక మంచి కార్యంలో దాగి ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా? ఇది చదివిన దైవజనులు, ఇది చదివిన నిజమైన క్రైస్తవులు, ఇంత గొప్ప ఆశీర్వాదము సహాయము చేయడంలో, ఇంత గొప్ప ఆశీర్వాదము దయాదాక్షిణ్యములు చూపించడంలో దాగి ఉన్నది కాబట్టే ఏం చేస్తున్నారు? వారు సంపాదించే సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడానికి ఏం చేస్తున్నారండి? అట్టి పెడుతున్నారు. అలా అట్టి పెడుతున్నారు కాబట్టే ఈరోజు ఆర్ఫనైజెస్, అనాథ శరణాలయాలు, వృద్ధాప్యంలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసే శరణాలయాలు, పేదవారి కోసం హాస్పిటల్స్, పేద బిడ్డల కోసం హాస్టల్స్, పేదవారి కోసం సహాయం చేయడం కోసం మెడిసిన్స్, ఇవన్నీ మనము ఇవ్వగలుగుతున్నాం లేదా సహాయం చేయడానికి ముందుకు రాగలుగుతున్నాం. ఎలా సాధ్యమైంది? ఎవరికైనా చెట్లు ఉన్నాయా? ఏ చెట్లు? డబ్బులు కాసే చెట్లు ఉన్నాయా? లేక ఎవరికైనా ఎక్కువైపోయిన డబ్బులు? లేదండి, డబ్బులు ఎక్కువై కాదండి. తోటి పేదవానికి సహాయం చేస్తుంది బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి అది తప్పక మనం అనుసరించాలి కాబట్టి. ఎవరైతే బైబిల్ని నమ్ముతారో, ఎవరైతే క్రీస్తును ప్రేమిస్తారో, ఆయన చెప్పినట్టుగా బైబిల్లో ఉన్న రీతిగా పేదవానికి సహాయం చేస్తారు. అలా పేదవానికి సహాయం చేస్తున్నప్పుడు దయచేసి అపార్థం చేసుకోకండి, ఏదో వారిని మతంలోకి లాగే ప్రయత్నము అని చెప్పి. మరలా చెప్తున్నాను, ఎవరైనా మత మార్పిడి కోసం సహాయము చేస్తున్నా, ఎవరైనా మత మార్పిడి కోసం దాన ధర్మములు చేస్తున్నా, అది తప్పుడు పద్ధతి, అది సరైన పద్ధతి కానే కాదు. కానీ ఎవరైతే మంచి మనసుతో సహాయము చేస్తున్నారో, దాన ధర్మములు చేస్తున్నారో, పేదవానికి చేయుతుండడానికి ఇష్టపడుతున్నారో, వారు తప్పక దేవుని చేత దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకని? బైబిల్ సెలవిస్తుంది. ఫస్ట్ బ్లెస్సింగ్, మొదటి బ్లెస్సింగ్, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. కొన్ని వేల సంవత్సరాల క్రితము నికోలస్ అనే ఒక వ్యక్తి రోమా సామ్రాజ్యంలో తాను తప్పించుకొని ఒక అడవిలో పారిపోతూ ఉన్న సమయంలో తన కళ్ళ ముందు ఒక సింహం ఎదురయ్యింది. వెనకాల వస్తున్న శత్రువును తప్పించుకునే ప్రయత్నంలో ఇప్పుడు వచ్చి ఒక భయంకరమైన మృగాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు తన మనసులో తను అనుకున్నాడు, వాళ్ళ చేతిలో చావకుండా తప్పించుకోవాలనుకుంటున్నా నేను, వచ్చి ఇప్పుడు సింహం చేతిలో చావాల్సి వస్తుందే అని చెప్పి అతడు భయపడుతూ ఒక చిన్న గుహ ఉంటే ఆ గుహ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ సింహం ఆ వ్యక్తిని చూసింది. నెమ్మదిగా ఆ వ్యక్తి ఉన్న గుహ దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ గుహ దగ్గరికి ఆ సింహం రావడం మొదలుపెట్టిందో ఇతని గుండె బహువేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది.
శుభం గుహ దగ్గరకు రానే వచ్చింది. ఇతనికి అర్థమైపోయింది, ఇంకా నాకు మూడింది అని చెప్పి. సాధారణంగా సింహం వచ్చినప్పుడు క్రూరంగా మొహం పెట్టి అతని మీద పడవలసింది, అలా పడకుండా అతడు కూర్చున్న గుహ దగ్గరకు నెమ్మదిగా వచ్చి తన కాలు పైకెత్తి అతని మీద ఇలా పెడుతూ ఉంది. తాను చేసే ఆ క్రియలో క్రూరత్వం కానీ మృగతత్వం కానీ కనిపించటం లేదు. నాకు అర్థం కాక మీద కాలు పెట్టి ఇల్లు అంటా ఉంటే భయపడుతూ ఉన్నాడు. అలా భయపడుతూనే తాను ఆ కాలును చూశాడు. కాలును చూస్తే ఆ కాలల్లో ఒక పదునైన ఆ చెక్క ముక్క కాల్లో దిగబడిపోయి ఉంది. పదునుగా ఉండే ఒక చెక్క ముక్క కాల్లో దిగబడిపోయి ఉంది. ఆ బాధ తట్టుకోలేక ఆ సింహం వచ్చి ఆ కాళ్ళు అతనికి చూపిస్తూ మీద అల్లా అంటా ఉన్నప్పుడు అతడు చూశాడు. చూసి నెమ్మదిగా ఆ కాళ్ళు పట్టుకున్నాడు. ఆ కాళ్ళల్లో దిగబడిపోయిన ఆ చెక్క ముక్కను లేక కొయ్యను బయటకు తీశాడు. ఆ తీసిన తర్వాత ఆ సింహానికి నొప్పి బాధ తగ్గిపోయిన తర్వాత కృతజ్ఞతగా ఆ సింహం అతను చూసి కామ్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కొంతకాలానికి 2-3 సంవత్సరాలకు ఈ వ్యక్తి రోమా సైనికులకు చిక్కాడు. ఆ రోజుల్లో రోమా సైన్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తించినా సింహాలకు ఆహారంగా వేసేవేయడం అలవాటు. ఆ వ్యక్తిని ఆ రోమా సామ్రాజ్యంలో బంధించి తీసుకువెళ్ళి ప్రజలందరూ చూస్తూ ఉన్న సమయంలో అతన్ని సింహం ముందు వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే సింహం ముందు వదిలిపెట్టేశారో వారికి ఉన్న నియమం ఏమిటంటే ఆ సింహం చంపినట్లయితే వాడు చచ్చిపోయినట్టు లెక్క. ఒకవేళ ఆ సింహం బారి నుంచి తప్పించుకున్నా లేదా సింహాన్ని చంపినా అతనికి ఇంక శిక్ష ఉండదు. ఆ వ్యక్తి పట్టబడ్డాడు, సింహం ముందు వేయబడ్డాడు, సింహాన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ సింహం చాలా గాండ్రించుకుంటూ పరుగు పరుగున వచ్చేసింది. పక్కన గ్యాలరీలో కూర్చొని అందరూ కూడా జరుగుతున్న ఈ సంఘటన చూస్తూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. అయిపోయింది వీడి పని, క్షణాల్లో వీడిని ముక్కలు చేసేస్తుంది అని చెప్పి అందరూ కూడా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సింహం అమాంతంగా వచ్చి వాడి మీద పడి వాడిని చంపబోయే ముందు వాడి ముఖం చూసింది, ఒక్కసారి ఆగింది, వెనక్కి అడుగు వేసింది. ప్రజలందరూ వింతగా చూస్తూ ఉన్నారు, ఏమిటి చంపాల్సిన సింహం చంపకుండా వెనక్కి తిరిగింది, ఏమిటి ఆగిపోయింది ఏమిటి అని చెప్పి ఆ సింహాలకు ట్రైనింగ్ ఇచ్చేవాడినో లేకపోతే ఆ సింహాలకు మేత వేసేవాడినో పిలిపించి తనకి చెప్పరా కాస్త వెళ్ళి చంపమని చెప్పి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సింహం మాత్రం అతన్ని చంపలేకపోయిందండి. కారణం తెలుసా? ఆ సింహము ఏ సింహమో కాదు, 2-3 సంవత్సరాల క్రితము ఈ మనిషి చేత దయను పొందుకున్న ఆ సింహమే ఈ సింహము. ఏమైంది? ఇప్పుడు దయ చూపించింది. ఆ రోజు సింహము ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి లేదు, ఒక ఇబ్బందిలో ఉంది, కాలులో ఆ కొయ్య దిగబడిపోయింది. దయ చూపించి సింహాన్ని కనికరించి ఆ కొయ్యను తీసివేశాడు. ఇప్పుడు ప్రాణం పోయే సమయంలో ఆ సింహం ఏం చేస్తుంది? మళ్ళా దయను తిరిగి చూపించింది. బైబుల్ సెలవిస్తూ ఉంది, దయ చూపించుడి కటాక్షించుడి. అలా కటాక్షించు వాణిని దేవుడు ఏం చేస్తాడట? ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎవరెవరైతే ఈ రోజు నుంచి నాయన నిస్సహాయ స్థితిలో ఉన్న తోటి సహోదరికి సహోదరునికి ఏదో ఒక సహాయము చేయడానికి చేయూతనివ్వడానికి మానవుడిగా సాటి మనిషికి ప్రభువా మానవత్వాన్ని కనపరచడానికి ఎవరెవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారిని మరింతగా దీవించి
దైవత్వంలో ఉన్న ఈ దయాతత్వాన్ని ప్రభువా తోటి వారికి కనపరచగలిగిన క్రియల్లో పంచిపెట్టగలిగిన మహాభాగ్యాన్ని ఈరోజు వాక్యం విన్న వారికి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్.